హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ సాటర్డే మేము తులిప్ ఫెస్టివల్కి హోలాండ్కి వెళ్ళాము. మాకు మేమున్న ప్లేస్ నుండి హోలాండ్కి 5.5 hours జర్నీ అండి. సో మనకి అంతసేపు జర్నీ అంటే ఏవో ఒకటి స్నాక్స్ కావాలి కదా. సో మనం ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఒక 2 స్నాక్స్ రెసిపీస్ని ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్నాను. ముందుగా నేను మొరమొరాలు మిక్స్చర్ చేస్తున్నానండి. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని, ప్యాన్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా మొరమొరాలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మొరమొరాలు క్రిస్పీగా చాలా బాగుంటాయి. చూడండి, ఇలా నేను చూపిస్తున్నట్టుగా ఇలా ప్రెస్ చేయగానే పౌడర్లా అయితే ఫ్రై అయిపోయినట్టు. ఇప్పుడు నేను సపరేట్గా బౌల్లో తీసుకున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా పీనట్స్ వేసి ఫ్రై చేసుకుంటున్నాను. ఇలా పీనట్స్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇంకొద్దిగా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కరివేపాకు కూడా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు నేను ఇందులో వేపుడు శనగపప్పు వేస్తున్నానండి. వేపుడు శనగపప్పు ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు. సో నేను ఇలా వేసిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసి ఆ వేడికి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా పసుపు వేసుకుంటున్నాను కలర్ కోసం. మీకు అవసరం లేదంటే కనుక స్కిప్ చేసేయచ్చు. ఇప్పుడు నేను ఇందులో మరమరాలు వేసి బాగా కలుపుకుంటున్నాను. మీకు కారం ఎక్కువ తినేటట్టు అయితే మీరు కావాలంటే ఇందులో చిల్లీస్ కూడా వేసుకోవచ్చు. మేము కారం తక్కువ తింటామండి, అందుకని ఇందులో నేను కొద్దిగా కారం పొడి మాత్రమే వేస్తున్నాను. అలాగే ఇందులో కొద్దిగా షుగర్ పౌడర్ వేసుకోవాలండి. ఇలా వేసుకోవడం వల్ల మిక్స్చర్ టేస్ట్ చాలా బాగుంటుంది. షుగర్ పౌడర్ వేసిన తర్వాత ఇందులో నేను కొద్దిగా సాల్ట్ వేసి కలుపుకున్నాను. ఇది మరమరాలకి బాగా పట్టేలా ఒకసారి కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మరమరాలు మిక్స్చర్ రెడీ అయిపోయింది. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు చెప్పండి. అలాగే ఇప్పుడు నేను మసాలా పీనట్స్ చేస్తున్నాను. ఈ రెసిపీ కూడా చాలా ఈజీ. ముందుగా ఒక బౌల్లో సరిపడినన్ని పీనట్స్ వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా శనగపిండి, కొద్దిగా బియ్యపిండి వేస్తున్నాను. బియ్యపిండి వేయడం వల్ల ఆయిల్ తక్కువ పీల్చుకుంటుంది, అలాగే పీనట్స్ బాగా క్రిస్పీగా కూడా వస్తాయి. ఇప్పుడు నేను ఇందులో కొద్దిగా కారం, కొద్దిగా సాల్ట్, కొద్దిగా పసుపు, ఇది ఆప్షనల్ అండి, స్కిప్ చేసినా పర్వాలేదు. అలాగే కొద్దిగా గరం మసాలా వేసాను. మీకు ఇష్టం లేకపోతే కొద్దిగా ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసుకుంటే సరిపోతుంది. అలాగే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా తక్కువ వేసుకోవాలండి. అలాగే నేను కరివేపాకు చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకున్నాను. ఇలా వేసుకున్న తరువాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో నేను కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఇలా ఆయిల్ వేయడం వల్ల మసాలా పీనట్స్ చాలా క్రిస్పీగా వస్తాయి. సో ఇలా వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. ఎక్కువ వాటర్ వేస్తే ఏమవుతుందంటే చాలా జోరుగా అన్నట్టు అయిపోతుంది. అందుకని మీరు చూసుకుంటూ ఇలా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కలుపుకోవాలి, వాటర్ ఎక్కువ వేయకుండా. చూసారు కదండి, ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు నేను స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇలా పీనట్స్ని ఆయిల్లో వేసుకుని ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పైన వేగిపోతాయి, లోపల పచ్చిగానే ఉంటాయి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే బాగా పీనట్స్ అవి ఫ్రై అవుతాయి. అంతేకాదండి, ఇవి ఆయిల్ అయితే చాలా తక్కువ లాక్కుంటాయి, అలాగే చాలా క్రిస్పీగా ఉంటాయి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. దీన్ని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. చూసారు కదండి, ఎంత సింపుల్ రెసిపీసో. వీటిని మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇలా చల్లారిపోయిన తర్వాత నేను ఇలా జిప్లాక్ బ్యాగ్స్లో పెట్టుకున్నాను. అచ్చం షాప్లో చేసినట్టే ఉన్నాయి కదా. అలాగే నేను మా కిడ్స్ కోసం
చీజెట్స్ అండ్ ఫ్రూట్ జ్యూస్ అండ్ స్ట్రాబెర్రీ వేఫిల్స్ తీసుకున్నాను. సేఫ్టీకి ఫ్రూట్స్ కూడా పెట్టుకున్నాను. అలాగే నేను ఇవన్నీ ఫ్రైడేని ప్రిపేర్ చేసుకున్నానండి. సాటర్డే మార్నింగ్ మేము 7:30 అలా స్టార్ట్ అయ్యాము. సో మార్నింగ్ నేను బ్రేక్ఫాస్ట్ కోసం రవ్వ ఇడ్లీ అండ్ ఈ ఆఫ్టర్నూన్ లంచ్కి చెనాదాల్ పులావ్ చేశాను. బట్ నాకు టైం సరిపోక వీడియో తీయడం కుదరలేదు. అండ్ మేము ఈరోజు సాటర్డే అక్కడే ఉండిపోతామండి. సో సండే ఆఫ్టర్నూన్ మళ్ళీ రిటర్న్ వస్తాము. వెదర్ అయితే చాలా క్లౌడీగా ఉందండి. మేము ఆల్రెడీ వచ్చేసాము, హోలాండ్కి వచ్చేసాము. చూసారు కదా సైడ్ కార్లు అవన్నీ డెకరేషన్. అండ్ ఇప్పుడు తులిప్ ఫెస్టివల్ టైంలో పెరేడ్ అది జరుగుతుందండి. సో వాటిని చూసారు కదా, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. సో వాళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నారు. అలాగే ఇది ఫైర్ వర్క్స్ కూడా ఉన్నాయంట ఈవినింగ్ బీచ్లో. కాకపోతే ఈవినింగ్ మాకు రెయిన్ పడిందండి, సో మాకు వెళ్ళడం కుదరలేదు. అండ్ అందరూ చాలామంది డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్లో ఉన్నారు. చూసారు కదా, వాళ్ళు హెడ్ మీద క్యాప్ ఎలా పెట్టుకున్నారు. అండ్ ఇప్పుడు మేము తులిప్స్ గార్డెన్ దగ్గరికి వెళ్తున్నామండి. విండ్ మిల్ అని మెయిన్ అన్నమాట. సో మేము అక్కడికి వెళ్తున్నాము. అండ్ మేము కార్ పార్కింగ్ దగ్గరలో లేదండి, అందుకని చెప్పి మేము వేరే ప్లేస్లో కార్ పార్క్ చేసి నడుచుకుంటూ వెళ్తున్నాము. అండ్ మా ఎదురుగా ఒక డాగ్ వస్తుంది, చూసారు అది చాలా పెద్దగా ఉంది. అండ్ మేము దగ్గరకు వచ్చేసామండి ఆల్మోస్ట్. చూసారు కదా విండ్ మిల్ ఐలాండ్ అని ఉంది. ఇక్కడ అందరూ పిక్చర్స్ దిగుతున్నారు. అండ్ ఇక్కడ మనకి ఫ్రీ వెహికల్స్ కూడా ఉన్నాయండి మనల్ని అక్కడ మెయిన్ ప్లేస్ దగ్గర డ్రాప్ చేయడానికి. బట్ ఎక్కువ దూరం లేదు కదా, సరదాగా నడుచుకుంటూ వెళ్దామని చెప్పి మేము నడుచుకుంటూ వెళ్ళాము. చూసారు కదా వ్యూ అది ఎంత బాగుందో. అండ్ సైడ్స్ చూడండి, చిన్న చిన్న తులిప్స్ ప్లాంట్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు మా ముందు వెహికల్ వస్తుంది కదా, అది అందులో మనల్ని తీసుకువెళ్తారు. కావాలంటే మనం వెళ్ళొచ్చు అందులో. అండ్ మేము వచ్చేసామండి మెయిన్ ప్లేస్కి. సో ఎంట్రన్స్ అన్నమాట, చూడండి ఇలా ఉంది ఎంట్రన్స్లో. అండ్ ఈ హౌసెస్ ఉన్నాయి కదా, అవన్నీ వచ్చి లోపల షాప్స్ అండ్ కిడ్స్ ఫన్ యాక్టివిటీస్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అవన్నీ ఉన్నాయన్నమాట. అండ్ ఇండియా నుంచి చాలామందికి పేరెంట్స్ వచ్చినట్టు ఉన్నారు, చాలామంది కనిపించారు. అండ్ ఇక్కడ మన ఇండియన్స్ అయితే చాలామంది ఉన్నారు. అండ్ ఈ 6 మంత్స్ నుంచి స్నో వైట్ చూసి చూసి ఒక్కసారి ఇన్ని కలర్స్ చూసేటప్పటికి చాలా బాగా అనిపించింది. కిడ్స్ ఆడుకుంటున్నారు చూడండి. అండ్ ఇప్పుడు మేము వెళ్తున్నామండి విండ్ మిల్ దగ్గరికి. గర్ల్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి, బట్ అబ్బాయిలు అయితే మటుకి వాళ్ళకి కొద్దిగా బోర్ కొడుతుంది అనుకుంటా. మా కిడ్స్ అయితే ఎప్పుడు వెళ్ళిపోతాం, ఇంకా అయిపోయింది అయిపోయింది అంటూ ఉన్నారు. బట్ అస్తమాటు ఉండవు కదా, సో తీసుకువెళ్ళామన్నమాట. అండ్ ఇది చూసారా పక్కన చిన్న కాలువలా ఉంది. నాకు ఇలా చూస్తే మా సైడ్ కాలువల్లా అనిపించాయి. అండ్ దగ్గరికి వచ్చేసామండి విండ్ మిల్ దగ్గరికి. అసలు చాలా క్రౌడ్ ఉంది. నేను వెళ్ళేటప్పుడు అనుకున్నా అబ్బా చాలామంది ఉన్నారని, బట్ మేము రిటర్న్ బయటకు వెళ్ళిన తర్వాత అక్కడ క్యూ చూసాక అనుకున్నాను ఇప్పుడు ఇక్కడ చాలా తక్కువ మంది ఉన్నారని. అండ్ వింటర్లో అదంతా స్నో అది చూసి చూసి ఒక్కసారి ఇన్ని కలర్స్ చూసేటప్పటికి చాలా బాగా అనిపించింది. అసలు చాలా బాగున్నాయి. అండ్ ఫస్ట్ టైం వచ్చిన వాళ్ళైతే బాగా ఇష్టపడతారు. నేను ఇది ఫస్ట్ టైమేనండి, ఎప్పుడు ఆల్మోస్ట్ 6 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాం వెళ్ళాలి వెళ్ళాలని. బట్ మేము ఎప్పుడు వెళ్దాం అనుకున్న రెయినే అనమాట ఆ టైంకి, సో వెళ్ళడం కుదరలేదు. బట్ ఈసారి ఇంకా రెయిన్ అయినా ఏదైనా సరే వెళ్ళాల్సిందని చెప్పి వచ్చేసాము. కిడ్స్ కూడా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
అండ్ ఇవి చాలా లైట్గా ఉన్నాయండి, నేను ఇంకా బాగా ఎక్కువ ఉంటాయని ఎక్స్పెక్ట్ చేశాను. నేను నాకు ముందు అనిపించింది 5.5 hours జర్నీ చేసుకొని ఇంత వీటి కోసం అంతా రావక్కర్లేదేమో అన్నట్టు అనిపించింది, బట్ మెయిన్ ప్లేస్లోనే చాలా తక్కువ ఉన్నాయండి. మళ్ళీ మేము తర్వాత రోజు వేరే పార్క్కు వెళ్ళాం, అక్కడైతే చాలా బాగున్నాయి. సో నేను అవి కూడా మీకు షేర్ చేస్తాను, బట్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, ఎందుకంటే ఈ వీడియో చాలా లాంగ్ అయిపోతుందని చెప్పి నేను ఎక్కువ చూపించలేదు. చూసారు కదా విండ్ మిల్ అదిగోండి కనిపించిందా, ఇక్కడైతే మన ఇండియన్స్ అయితే చాలా మంది ఉన్నారండి, ఒక 60-70% అయితే మన ఇండియన్స్ అయితే ఉన్నారు ఇక్కడ. అండ్ ఇప్పుడు మేము అక్కడ నుంచి వేరే ప్లేస్కి వెళ్తున్నాము, అలాగే మేము దీని తర్వాత పార్క్కి వెళ్దాం అనుకున్నామండి, బట్ 4:30 ఈవినింగ్ 4:30 ఆ టైం నుంచి రెయిన్ స్టార్ట్ అయిందనమాట, ఇంకా నైట్ అంతా పడుతూనే ఉంది. సో మేము ఇంకా ఫైర్ వర్క్స్కి కానీ వేరే పార్క్కి కానీ ఎక్కడికి వెళ్ళలేదు, ఇవి చూసుకొని వచ్చేసాము. బట్ ఇన్ని ఫ్లవర్స్ ఇన్ని ఒక్కసారి చూసేటప్పటికి చాలా బాగా అనిపించింది, అండ్ అందరూ బాగా పిక్చర్స్ అన్నమాట. చూడండి ఇక్కడ మీరు ఎవరిని చూసినా అందరి చేతిలో ఫోన్లు కెమెరాలే ఉన్నాయి. ఇంత బ్యూటిఫుల్గా ఉంటే ఎవరైనా పిక్ తీయాలనిపిస్తుంది కదా, చాలా బాగున్నాయండి, నాకైతే చాలా బాగా నచ్చింది. అండ్ ఇవి చూడడం అయిపోయిన తర్వాత కిడ్స్ ప్లే ఏరియా ఉందండి, అక్కడ తీసుకెళ్ళాము అండ్ వాళ్ళు బాగా ఎంజాయ్ చేశారు కిడ్స్ కూడా. అండ్ ఈ రైడ్స్ అన్నీ వచ్చి ఫ్రీ అయినండి. అండ్ దీని తర్వాత నేను ఎక్కువ వీడియోస్ తీయలేకపోయాను, ఎందుకంటే మార్నింగ్ ఎప్పుడో ఫోన్ ఛార్జింగ్ పెట్టున్నాం కదా, అంత మొత్తం ఛార్జింగ్ అంతా అయిపోయింది. సో నెక్స్ట్ వీడియోస్ అవి ఎక్కువ తీయడం కుదరలేదు. అండ్ ఈ రైడ్స్ అన్ని వాళ్ళు ఆడేసుకున్న తర్వాత మేము ఇంకా బ్యాక్ వచ్చేసాము. వాళ్ళకి ఇక్కడ బాగా నచ్చిందంట, ఇక్కడ ఆడడం స్టార్ట్ అయిన తర్వాత ఇంకా రామని చెప్పి గొడవ చేశారు. సో మేము ఇంకా బ్యాక్కి వచ్చేసామండి, బ్యాక్కి వచ్చి మేము ఇంకా కార్ దగ్గరికి వెళ్తున్నాం అనగా బాగా రైన్ స్టార్ట్ అయిపోయింది, బాగా హెవీగా పడింది, మేమందరం ఇంకా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాము. చూసారు కదండి రైన్ పడుతుంది, అందుకని మేము ఇంకా ఎక్కడికి వెళ్ళలేదు, డైరెక్ట్గా రూమ్కి వెళ్ళిపోయాము. అండ్ మా కిడ్స్కి హోటల్ రూమ్స్ అంటే చాలా ఇష్టం అండి, అసలు వాళ్ళు తులిప్స్ కన్నా ఎప్పుడు హోటల్ రూమ్కి వెళ్దామా అని వెయిట్ చేస్తూ ఉన్నారు, ఫుల్ హ్యాపీ అయిపోయారు హోటల్ చూసి. సో మేము ఇంకా రూమ్కి వచ్చేసామండి, నైట్ అంతా అయితే ఫుల్ రెయిన్ పడుతూనే ఉంది. అండ్ మీకు నేను నెక్స్ట్ వీడియోలో హోటల్ రూమ్ టూర్ అవి చూపిస్తాను. మేమున్న హోటల్ నేమ్ వచ్చేసి బేమౌంట్ అండి, లోపల అది చాలా నీట్గా ఉంది, చాలా బాగుంది. అలాగే మేము రూమ్కి వచ్చేసిన తర్వాత కొద్దిసేపు రెస్ట్ తీసుకొని తర్వాత మా మేమున్న హోటల్కి ఎదురుగానే పెద్ద అవుట్లెట్ మాల్ ఉందండి, సో అక్కడికి వెళ్ళాము సరదాగా. సో నేను అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.